కలిపేసుకుంటున్నారు. ఆయనకి నాకు తేడా ఉంది, ఎన్నేళ్ళు అయింది వచ్చి ఇండస్ట్రీకి వచ్చి అడగండి. ఆయనకి నాకు ఆయనకి నాకు 5 ఏళ్ళు డిఫరెన్స్ ఇండస్ట్రీ. ఆయన 21 ఇయర్స్ అయింది ఆయన ఇండస్ట్రీకి. లేటుగా వచ్చాయి రాజాహరి ముందే ఇలా సినిమాలు వచ్చాయి, కానీ అవి యాక్చువల్ క్వాలిటీ లేక బయటకు విడుదల కాలేదు. లేదంటే ఆల్మోస్ట్ ఈ సినిమా చరిత్ర కన్నా రాజాహరి చంద్ర ముందు నేను ఆడిషన్స్ కి వెళ్తే ఆడిషన్ తీసుకుంది ఈవిడే. సీరియసా? ఈ నరేంద్ర సురేంద్ర ఎవరండి? ఫాదర్ క్యారెక్టర్. ఫాదర్ మరి రాజేంద్ర ప్రసాద్ గారు నా ఫాదర్. ఓహో వీళ్ళు ఫ్రెండ్సా? ఓహో తెలిసిపోయింది అమ్మా, మనకి ఇంకొకటి రివ్యూలో తెలిసిపోయింది. హీరో ఫాదర్, హీరోయిన్ ఫాదర్ ఫ్రెండ్స్. సురేంద్ర నరేంద్ర అంటే వాళ్ళ చైల్డ్హుడ్ నుంచి ఫ్రెండ్స్ లాగా ఉన్నారు. వెండి తెర మీద ఆగస్ట్ 12న చూడండి. ఏంటండి ఈ మదరు, ఆవిడకి అసలు ఆ కళ్ళల్లో ఆ మెరుపు ఏంటి? ఎవరికైనా కొడుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు, ఏమైనా కొడుతున్నాడు అంటే భయం వేస్తుంది. వాళ్ళ హస్బెండ్ మీద ఆమె కాన్ఫిడెన్స్. హస్బెండ్ మీద ఎవరైనా చెడుపుడారుతాడు అలా అయినా ఆమె కాన్ఫిడెన్స్. హస్బెండ్ లేకపోతే వాళ్ళ అబ్బాయి మీద? వాళ్ళ హస్బెండ్ మీద. ఇప్పుడు ఎవరి గురించి చెప్తున్నారు? ఎక్కడికి వెళ్ళారంటే మాచర్ల వెళ్ళాడు. అయితే ఏంటంటే అంటే మీరు ఉండగా నాకు ఏంటన్న సెన్స్ లో ఆహా ఆయన ఉండగా ఏంటి అని. ఆయన చెడు కూడా ఆడతాడా? ఈయన చెడు కూడా ఆడతాడు కాన్ఫిడెన్స్ అండి. ఏ మిసెస్ లకైనా అలాగే మా మీద మా మిసెస్ ఉన్నట్టు. ఎస్ మీ మిసెస్ కి ఎలాంటి కాన్ఫిడెన్స్ ఉంటుంది? చెడు కూడా ఆడతామని. వెరీ గుడ్. ఎస్ అది విషయం. సో పాయింట్ ఏంటంటే నియోజకవర్గంలో ఎలక్షన్స్ జరగటం లేదు అంటే ఎవరికి కూడా మేజర్ ఏజ్ రాలేదు. బ్రహ్మాజీ గారు తప్ప ఎవరికి ఓటింగ్ ఏజ్ రాలేదు. ఎందుకు జరగట్లేదు నియోజకవర్గంలో? హలో అది ఆగస్ట్ 12 తెలుస్తుంది. అవును మీరేంటి మళ్ళీ సర్పంచ్ గా అయితే బంగారు రాజు లాగా నిలబడ్డారు? మీరు డైరెక్ట్ పాలిటిక్స్ కి వెళ్ళిపోతారా దీని తర్వాత? కాదు అసలు ఆల్రెడీ స్క్రీన్ మీద చేస్తున్నాను కాబట్టి నా కోరిక అక్కడే తీరిపోయిందా? ఏమో ఎవరికి తెలుసు, ఇక్కడ నుంచి ట్రైనింగ్ అన్ని తీసుకొని 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 పాలిటిక్స్ లోకి వెళ్తారేమో. బంగారాజు బంగారాజు లో ఉన్నట్టు సర్పంచ్ నేను రియల్ లైఫ్ లో అయితే అంతే. ఓకే సో నియోజకవర్గంలో ఎలక్షన్స్ జరగటం లేదు. ఇది సినిమా స్టార్ట్ అయిన ఒక 25 నిమిషాల కల ఒక బ్యాంగ్ వస్తుంది ఒక రివ్యూవర్ గా. ఎట్లండి అలా? హౌ 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 ఐ నో నా ఐ వాచ్ నో వ్యూవర్ రివ్యూవర్ ఇంటర్వ్యూవర్ ఆల్ నో దట్స్ వై. అబ్బా మామూలుగా లేదు అసలు అది. అంటే ఒక త్రివిక్రమ్ గారు బోయపాటి త్రివిక్రమ్ గారితో మీరు వర్క్ చేశారు, రాజమౌళి గారితో వర్క్ చేశారు, బోయపాటి గారు మిస్ అయ్యారు అంటే నెక్స్ట్ ఏమైనా ఉందని ఉంటుంది ఉంటుంది ఇప్పుడు మీకు ఉంటుంది. ఇప్పుడు త్రివిక్రమ్ గారి డైలాగుల్లో సినిమాల నుంచి ఏదైనా ఒక డైలాగ్ చెప్పండి. హలో ఎన్ని సినిమాలు చేశారు? అది వేరే, ఇది వేరే. మాచర్ల నియోజకవర్గం సినిమా గురించి మనకి ఇప్పుడు ఇందులో కాంటెక్స్ట్ ఏంటి అంటే త్రివిక్రమ్ గారి సినిమాలో లాగా పంచులా అన్నారు కదా, ఆ పంచుల్లో నుంచి ఏదో ఒక పంచు చెప్పొచ్చు లేదా ఏదైనా ఒక హీరో డైలాగ్ చెప్పొచ్చు పవర్ఫుల్. నేను ఏమైనా డైలాగులు చెప్పడం చూసారా స్టేజ్ మీద? భలే వాళ్ళే, మీరు సినిమాలో మొత్తం చెప్పేది డైలాగులు మన బింబిసారాలో కూడా చూసాం. సినిమాలో కాదు బయట. బయట చెప్పరా? బికాజ్ దే డోంట్ పే. పే నో పే. సరే మీకు ఇష్టమైన డైలాగ్స్ ఎనీ వన్ పవర్ఫుల్ డైలాగ్ ఆఫ్ ఎనీ హీరో? చాలా ఉన్నాయండి. చిరంజీవి గారు లేదా పవన్ కళ్యాణ్ గారు ఓకే కదా అని పీకేస్తే పీక్ కోస్తా అప్పటికి 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 ఇంకా నాకు తెలిసి తన సినిమాకి చెప్పేయచ్చు ఎవరి మూవీ ఎవరి డైలాగ్ ఏదో పంచి భయపడితే భయపడిపోవడానికి ఓటర్ అనుకుంటావా షూటర్ ని కాల్చి పడేస్తా భయపడి భయపడితే భయపడిపోవడానికి భయపడితే భయపడిపోవడానికి ఓటర్ని అనుకుంటున్నావా షూటర్ని షూటర్ని కాల్చి పడేస్తా కాల్చి పడేస్తా ఎంత ముద్దుగా చెప్పాను ఇలా చెప్పాలి కదా ఇలా కాల్చినా బాగుంటుంది.
కాల్చి పడేస్తాను. కాల్చుకోండి 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 మీరు కాల్చుకోండి. మీరండి రాజశేఖర్ గారు, మీరు పవన్ కళ్యాణ్ గారు. నేనా? గన్ చూడాలనుకోండి, తప్పు లేదు. బుల్లెట్ చూడాలనుకోవద్దు. ఆయన చెప్పినట్టు చూసారా, వీళ్ళందరూ చెప్పారు, మీరు ఒక్కళ్ళు చెప్పకపోతే. అందుకని మీకు ఒక డైలాగ్ నేను ఇస్తా, మీరు చెప్పండి. మీరు చెప్పండి. ఎవడు కొడితే మైండ్ బ్లాక్ అయిపోతుంది వాడే. ఎవడు కొడితే మైండ్ బ్లాక్ అయిపోతుంది. నేను కొట్టక ముందే మైండ్ బ్లాక్ అయినట్టు. ఓకే, డన్ను.